ఎన్ని రంగులున్నా ఎర్ర మందారం బంగారంతో సమానం ఎందుకు తెలిస్తే వెంటనే పరిగెడతారు మందారంతో గుండె ఆరోగ్యానికి మాత్రమే కాకుండా రక్తపోటు కొలెస్ట్రాల్ మైగ్రేన్లు మొటిమలు ఎసిడిటీ అల్సర్లు పైల్స్ నిద్రలేమి మూత్రనాల ఇన్ఫెక్షన్లు రక్తస్రావం సమస్యలు నియంత్రించడంలో సహాయపడుతుంది మందార పువ్వులు శారీరక ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా చర్మ సౌందర్యానికి జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి మందార పువ్వులను మనం రోజు ఆహారంలో తీసుకుంటే అద్భుత ఫలితాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అవేంటో తెలుసుకుందాం మందారం అందానికి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఆకులను పువ్వులను ఆయుర్వేదంలో కొన్ని రకాల వైద్య నివారణ కోసం ఉపయోగిస్తారు కొన్ని దేశాల్లో మందార ఆకులు పువ్వులతో వంటలు పానీయాలు తయారు చేసుకోవడానికి కూడా వినియోగిస్తారు ఈ మందార పువ్వు తీపి ఆస్ట్రజన్ రుచిని కలిగి ఉంటుంది ప్రకృతిలో లభించే చల్లని పువ్వు కూడా మందార పువ్వును ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్వేదంలో మూలిక ఔషధంగా ఉపయోగిస్తారు అలాంటి మందారంలో ఎరుపు పసుపు తెలుపు నారింజ గులాబీ లేయర్ మందారం ఇలా మందారంలో అనేక రంగులు మనకు అందుబాటులో ఉన్నాయి కానీ ఎరుపు మందార పువ్వు మాత్రమే ఔషధ ప్రయాసనాల కోసం ఉపయోగించబడుతుందని మీకు తెలుసా ఎర్ర మందారం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు యాంటీ ఆక్సిడెంట్లు ఆంతోసైనిన్లు ఫ్లేవనాయిట్స్ వంటి ముఖ్యమైన సమ్మేళనాలను కూడా కలిగి ఉంటుంది మందార పువ్వులు పిత్తాన్ని తగ్గిస్తాయి రక్తస్రావ నివారణ లక్షణాలను కలిగి ఉంటాయి మందారంతో గుండె ఆరోగ్యానికి మాత్రమే కాకుండా రక్తపోటు కొలెస్ట్రాల్ మైగ్రేన్లు మొటిమలు ఎసిడిటీ అల్సర్లు నిద్రలేమి మూత్రనాల ఇన్ఫెక్షన్లు రక్తస్రావం సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది అందుకోసం మందార టీ తయారు చేసుకుని వాడవచ్చు మందార పువ్వులు ఐదు నీరు రెండు వందల మిల్లీ లీటర్లు టీ తయారీకి ఉపయోగించే బౌల్ ఒక గిన్నెలో రెండు వందల మిల్లీ లీటర్ నీళ్లలో ఐదు మందార పువ్వులు వేసి రెండు మరిగించాలి దానికి అవసరమైనంత మేరకు దేశీ చక్కెర కలిపి వడగట్టి తాగాలి కావాలంటే ఎరటి మందార పువ్వులు ఎక్కువగా ఉన్నప్పుడు కాడలను తీసి ఎండబెట్టి డబ్బాలు నిల్వ చేసుకోవచ్చు రాత్రిపూట ఎక్కువసేపు పనిచేసే వారిలో శరీరంలోని పైచరసాన్ని బయటకు పంపి శరీరంలోని వేడి కారణంగా జుట్టు రాలే సమస్య ఎక్కువవుతుంది అలాంటి వారికి హైబిస్కస్ వంటి తాగడం వల్ల శరీరంలోని వేడి పిత్తం తగ్గుతాయి ఇక జుట్టు కోసం ఎర్ర మందారంతో హెయిర్ ప్యాక్ ఎలా చేసుకోవాలో చూద్దాం మందార పువ్వులు మందార ఆకులు కొబ్బరి పాలు కలిపి మెత్తగా చేసి తలక పట్టించి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అలాగే వదిలేయాలి బాగా ఆరిన తర్వాత కడిగి వేయాలి ఈ ని ఉపయోగించడం వల్ల నిరసన జుట్టు నల్లగా మారుతుంది ఇక జుట్టు కోసం ఎర్ర మందారంతో నూనె ఎలా చేయాలో చూసేద్దాం టూ ఫిఫ్టీ ఎంఎల్ కొబ్బరి నూనె ఆమదం తీసుకొని అందులో ఆకులు మందార పువ్వులు వేసి స్టవ్ మీద మరిగించాలి ఎర్రటి మందార పువ్వులను నీటిలో ఎండపెట్టి మెత్తగా రుబ్బుకోవాలి ఈ పొడిని సీసాలో భద్రపరచుకోండి కొద్దిగా ఎర్ర మందార పూల పొడిని హాఫ్ టీ స్పూన్ తేనెలో కలిపి రోజు రెండు సార్లు తీసుకుంటే రక్తహీనత నయమవుతుంది మధుమేహం నిరసన జుట్టు జుట్టు రాలటం కొలెస్ట్రాల్ బైస్టు నొప్పి ఎసిడిటీ అధిక రక్తపోటు ఇతర పిత్త సంబంధిత సమస్యలతో కూడా ఉపయోగపడుతుంది